ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మీ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్నాము, షూటింగ్స్ మొదలైనాయి, మళ్ళీ మా ప్రపంచంలోకి వచ్చేసాం. సో ఒక్కడు తర్వాత బాహుబలితో ఏకంగా వరల్డ్ వైడ్ నుంచి మీరు చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు, ముఖ్యంగా అంకుల్ ఆఫ్ ప్లెజర్ ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఎవరు పెట్టారు అసలు? ఇది జపాన్ వాళ్ళే పెట్టారండి, నాకు తెలియదు అసలు. నా గురించి వాళ్ళు దాదాపుగా ఒక 1 ఇయర్ నుంచి నా గురించి సెర్చ్ చేశారు బాగా వాళ్ళు. ఆ విషయం నాకు తెలియదు, ఎక్కడెక్కడి నుంచో బాగా సెర్చ్ చేసేసి ఆఖరిన వాళ్ళు ఆర్కా మీడియా వాళ్ళకు ఫోన్ చేశారు. వాళ్ళు ఆర్కా మీడియాకి ఫోన్ చేస్తే ఆర్కా మీడియా వాళ్ళు రాజమౌళి గారి ఆఫీస్కి వాళ్ళు చెప్తే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు. అంతవరకు నాకు తెలియదు. నాకు వాళ్ళంతా మీ ఫ్యాన్సేనా లేకపోతే మీతో పరిచయం ఉన్న వాళ్ళేనా అక్కడ? నాకు ఎవ్వరు పరిచయం లేదండి అసలు, వాళ్ళు ఎవ్వరూ తెలియదు నాకు. కానీ మొట్టమొదటిసారిగా ఈ జపాన్ వాళ్ళకు ఈ బాహుబలి 2 అనేది బాగా కనెక్ట్ అయింది, 1 కంటే 2 బాగా కనెక్ట్ అయింది అనమాట. సో వాళ్ళు ఎస్పెషలీ ఈ యొక్క సాంగ్స్ అవన్నీ ఉండి బాగా విపరీతమైన ఫాలోయింగ్ జపాన్లో. అంటే అంతకుముందు రజనీకాంత్ సినిమాలు చాలా బాగా చూసేవాళ్ళు, బట్ రజనీకాంత్ అంటే వినేవాళ్ళం, రజనీకాంత్ నుంచి ఫాలోయింగ్ ఉందంటే అనేవాళ్ళం. దా తర్వాత తెలుగు ఆడియన్స్ విపరీతంగా వచ్చేసారు అక్కడ. సో వాళ్ళు ఈ పాత్ర ఎవరు, ఈ పాత్ర ఎవరు, ఈ పాత్ర ఎవరు అని అడిగేసేసి అప్పుడు నా దగ్గర నా వరకు వచ్చిందన్నమాట. అప్పుడు నేను ఫేస్బుక్ చూస్తే నా గురించి చాలామంది 100,000 మంది చెప్పారు. అప్పుడు తెలిసింది నాకు ట్విట్టర్లో ఎవరితను ఎవరితను అంటే, అప్పుడు అంటే రాజమౌళి గారు కోడెట్ నాకు ఫోన్ చేసి సార్ ఇలా సార్ మీకు గ్రీటింగ్ చెప్పమని చెప్పాడండి, జపాన్ వాళ్ళు ఫోన్ చేశారు. అంటే నా జీవితంలో అదొక అద్భుతమైన క్షణం అది. అంటే గూస్ బంప్స్ వస్తాయి చూసారా, నాకు సినిమాలో రాలేదు కానీ ఆయన పేరు వినగానే గూస్ బంప్స్ వచ్చాయండి నాకు. ఫస్ట్ టైం బాహుబలి ట్విట్టర్ పేజ్లో రిప్లై ఇచ్చిన తర్వాత అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఇలా మీ ఫ్యాన్స్ ఇలా మీకోసం వెతుకుతున్నారు అని చెప్పేసి? ఫిబ్రవరి 30th అండి, నాకు బాగా గుర్తు ఆ రోజు. ఫిబ్రవరి 30th నాడు అక్కడ ఒక కొంతమంది బాహుబలి ఫ్యాన్స్ ఉన్నారనమాట, వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ఫామ్ అయిపోయి రీనా మిచ్యూ అని ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి కొద్ది లీడ్ తీసుకుంది. అమ్మాయి అంటే షీఈస్ అ వెరీ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ తెలుగు మన బాహుబలి అనమాట. ఆ అమ్మాయి తీసుకొని నాకు, తను జపాన్ అమ్మాయి, జపాన్ అమ్మాయి అండి, నన్ను మామా మామా అని పిలుస్తుంది అమ్మాయి. అప్పుడు అమ్మాయిని షేర్ చేసింది అక్కడ నన్ను ఏమని పిలుస్తారు, అంకుల్ ఆఫ్ ప్లెజర్ అని చెప్పేసి చాలా వరకు నాకు ఇది పోస్టర్స్ అవన్నీ పంపించింది. అప్పుడు తెలిసింది నాకు ఓహో ఇంత మనకు ఫాలోయింగ్ ఉందని. అప్పుడు ఒకటే అనుకున్నానండి, ఈ క్రెడిట్ అంతా నాది కాదు, ద ఓన్లీ వన్ రాజమౌళి సార్. అండ్ రాజమౌళి సార్ గారు ఎక్కువ ఎమోషన్స్కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు ఈ మూవీస్లో, డైలాగ్ తక్కువ మీ ఎమోషన్స్తో చాలామందికి దగ్గర అయిపోయారు ఏకంగా వరల్డ్ వైడ్. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? ఓకేనండి. ప్రభాస్ గారు వస్తుంటారు, అనుష్క ప్రభాస్ గారు చాలా నిస్తేజంగా ఆ లోపల జరిగి బయటకు వస్తుంటారు. ఇవి నాకు తెలియదు, నాకు సార్ చెప్పింది ఒకటే, అతను మీ రాజు, అతను బయటకు వస్తున్నాడు, అందరూ ఏడుస్తున్నారు. ఆ ఏడుపుని చూసి రే ఎందుకురా ఏడుస్తారు, దేవుడు దిగి వచ్చి మనతో ఉండటానికి వస్తున్నాడు రా, పంచగా చేసుకోవాలరా. అంతేనండి. నిజంగా మీరు ఏ అనగానే ఒక్కసారి ఉలిక్కిపడ్డాను మీరు అనడంలో డైలాగ్. అండ్ రాజమౌళి గారు ఎలా ఉండేవారు సార్ మీ క్రూతో అక్కడ? అండ్ మీకు వచ్చే ప్రశంసలు కూడా చాలా ఎక్కువనే ఉన్నట్టున్నాయి కదా. రాజమౌళి గారు బేసికల్గా చాలా, మీరు అన్నట్టుగా ఈజ్ ఎ వెరీ ఎమోషనల్ డైరెక్టర్ అండి, ఎమోషనల్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్. తనకేం కావాలో యాక్టర్ నుండి చెప్పి చేయించుకుంటాడండి. ఒకవేళ యాక్టర్ కావాలి నాకు అనుకుంటే ఆ యాక్టర్కు తను చూపించి నాకు ఇది కావాలని చెప్తాడండి. ఒకవేళ యాక్టర్ చేస్తే ఇంకాస్త యాడ్ చేస్తాడు నాకు ఇంకాస్త బాగా కావాలని. ఒకవేళ యాక్టర్ చేయలేకపోతే నాకు ఇలా కావాలని అతను చేసి చూపిస్తాడు తను. అంటే ఆ యొక్క స్క్రీన్ ప్లే ఆయన సినిమా ముందుగా చూసేస్తాడండి, ఆయన ఆ సినిమా ఎలా వస్తుంది చూసేస్తాడు. కాబట్టి కొద్దిగా ఎమోషనల్ యాక్టర్కి చాలా హ్యాపీ ఆయన దగ్గర వర్క్ చేయడం. అంటే ఆయనకు ఎక్కువగా ఎమోషనల్ క్యారెక్టర్ ఆయన ఫీల్ అవుతుంటాడు బాగా, నాకు అది కావాలంటాడు.
ప్లస్ అలాగే ఎంకరేజ్మెంట్ కూడా అలాగే ఇస్తాడండి. అది ఆయన ఉద్దేశంలో, ఆయన యాక్టర్ ఇస్ యాక్టర్, దట్స్ ఇట్ అంతే. ఆయనకు స్టార్ ఇవన్నీ సంబంధం లేదు. ఒక క్యారెక్టర్ యాక్టర్, నాకు ఈ క్యారెక్టర్ లాగా యాక్ట్ చేయాలనుకుంటే ఆ క్యారెక్టర్ లాగానే యాక్ట్ చేయాలి అంతే. అంతకు మించితే ఆయనకి ఏం ఆలోచించాలి. నచ్చిందనుకోండి చిన్నపిల్లలో చప్పట్లు కొడతాడు. అసలు అందులో ఏమాత్రం కూడా డౌట్ అక్కర్లేదు. నేను చెప్పిన డైలాగ్ ఆయన ఒక్కసారిగా ఆయన మైక్లో గట్టిగా అరిచేశాడండి. ఆయన సింగిల్ టేక్ అది, గట్టిగా అరిచాడు. చించేసా హరీష్ చంద్ర అన్నాడండి ఒక్కసారిగా నాకు. అంటే మీరు ప్రాక్టీస్ చేశారా సింగిల్ టేక్లు చేయడానికి ముందుగా? మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? జస్ట్ ఒక 2 నిమిషాల ముందు డైలాగ్ ఇచ్చారు అంతే నాకు. 2-3 నిమిషాల ముందే అంతే. చాలా ఇంపార్టెంట్ డైలాగ్ సార్ అన్నారు. అండ్ మీ ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత తీసుకున్నాయని. 2000 మంది అండి మొత్తం, అంతమంది జనం చూసి ఆ డైలాగ్ చెప్పాలి. ఇక నాకు ఒక్కసారిగా ఒక థియేటర్ యాక్టర్ కాబట్టి అందులోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా ఏడు దండాలే వచ్చింది మొత్తం. ఒక్కసారి బ్రేక్ చేసి గట్టిగా అరిచానండి మొత్తం. రీసౌండ్ వచ్చింది మొత్తం సెట్. ఇంకో విషయం తెలుసో తెలుదో కానీ అక్కడ డబ్బింగ్ చెప్పలేదని ఆ సినిమా. ఆ సినిమాకి నేను ఇట్స్ మై ఓన్ వాయిస్, సెట్ వాయిస్ అది. అవునా? ఎస్ సెట్ వాయిస్ అది. అసలు నమ్మలేకపోతున్నాను సార్. అసలు ప్రభాస్, ఈ రానా ఇంకా అనుష్క ఈ క్రూతో, మెయిన్ ఇంపార్టెంట్ వీల్ కదా, వీళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఈ సెట్లో అక్కడ అందరూ చెప్పాం కదండి, అందరూ యాక్టర్లే. అక్కడ చిన్న పెద్ద తేడా ఏం లేదు, అందరూ కూడా సమానంగా ఉన్నాము. అందరూ కూడా ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఎమోషన్స్, పక్కన ఏం జరుగుతుందో వాళ్ళు చూసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, దానికి తగ్గట్టుగా వాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అంతేగాని నా వేషం అయిపోయింది కదా అని చెప్పి పక్కన రిలాక్స్ అవ్వడం కాదు, పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అది గమనించేవాళ్ళండి. అది అలా గమనించినప్పుడే మనము ఒక రైట్ ఎమోషన్స్ ఇవ్వగలం. ఈ అనుష్క గారు కానీ ప్రభాస్ గారు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ అండి. అది ఒక టీం వర్క్ అంటే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు. రాజమౌళి సార్ కూడా అందరికీ కూడా సమానమైన గౌరవం అండి. ఇందులో హెచ్చు తగ్గులంటూ ఏమి లేవు. కాకపోతే జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని చేయడం కోసం డిఫరెంట్ ప్లేసెస్ సపరేట్ చేశారు కానీ, బట్ సెట్లో ఎవ్రీబడి ద సేమ్. చాలా హాయిగా ప్రశాంతంగా సినిమాకు కష్టపడి పనిచేసామండి. అంటే ఒక దీక్ష అంటాం చూసారా, ఆ దీక్షలో పనిచేశాం. అందులో చాలా ఆటుపోట్లు కూడా ఉన్నాయండి. ఆ సినిమా హిట్ అయ్యి ఉండొచ్చు, డబ్బులు చాలా వచ్చి ఉండొచ్చు, బట్ ఆ సినిమా అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ యాక్టర్లు తెలుసు అండి. అన్ని గుర్రాలు, 100 గుర్రాలు, 1000 మంది జనం, సెట్లు. ఒకసారి వర్షం వచ్చి సెట్ కొట్టుకుపోయింది. అక్కడి నుంచి పరిగెత్తి రావడము, బట్టలు తడిచిపోతాయని చెప్పేసి దాచుకోవడము. సో ఇవన్నీ కూడా ఆటుపోట్లు అండి మొత్తం. దాదాపు 1 వారం రోజులు 10 డేస్ పాటు అసలు ఈ వర్షం వల్ల షూటింగ్ జరగలేదు. బట్ అయినా సరే ఆ షూటింగ్ తర్వాత మళ్ళీ చేసామండి. కొన్ని షార్ట్స్లో అయితే వర్షం ఓరన వర్షం పడుతోంది, బట్ ఆ వర్షం పడకుండా తార్పాలను వేసి ఆ టార్గెట్ ఆ సెట్ అయిపోతుంది కాబట్టి దాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలనే ఉద్దేశంతో షూటింగ్ చేయడం జరిగిందండి.